హే గాయ్స్, మధు హియర్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఎలా మన కెమెరాని ఆటోమేటిక్గా ఫొటోస్ తీయాలి అనేదన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఏమైనా ఫోటో తీయాలనుకోండి, సో మాన్యువల్గా మనం ప్రతిదీ ఫోటో తీయాలి. సో ఇలా కాకుండా దీని గురించి ఒక యాప్ అనేది ఉంటుందన్నమాట. ఈ యాప్ మనం యూజ్ చేసుకుని ఆటోమేటిక్గా ఎంత టైం అయితే సెట్ చేస్తాం, అంటే 2-3 సెకండ్స్ సెట్ చేసామనుకోండి, ఆ 2-3 సెకండ్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇదే ఫోటో తీసేస్తుందన్నమాట. సో ఈ యాప్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా మీరు ప్లేస్టోర్లో ఆటో కెమెరా అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. మనకి పైన కనబడుతుంది కదా, సో ఈ వన్స్ మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓకేనా, ఇక్కడ మనకి సెట్టింగ్స్ చూసారా. సో ఇక్కడ సెట్టింగ్స్లో మనకి సెట్ రిజల్యూషన్ అని ఉందా. సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఫోటో ఎంత రిజల్యూషన్లో చేయాలి, అంటే పెద్ద సైజ్ క్లియర్గా కావాలా ఫోటోని, లేదన్నా కొంచెం సైజ్ తక్కువ వచ్చినా పర్లేదనుకుంటే సో 640x480 అలా సెలెక్ట్ చేయొచ్చు. లేదు నాకు ఎక్కువ రిజల్యూషన్ కావాలనుకుంటే 1920x1080 రిజల్యూషన్ కూడా సెట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను వచ్చి 1280x960 సెలెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకి కెమెరా బటన్ ఉంది కదా. సో దీని మీద ఒకసారి క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూసారా ఇంటర్వెల్. సో అంటే ఇక్కడ ఎన్ని నిమిషాలకి మనకి ఫోటో తీయాలి అన్నది ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం చూసారా 2 సెకండ్స్ 3 సెకండ్స్ 5 సెకండ్స్ ఉందా. సో ఇక్కడ నేను ఒక 3 సెకండ్స్ పెడుతున్నాను. ఇప్పుడు కెమెరా క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఏమవుతుందో. ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా ఫోటో తీయడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట, చూసారా. సో 3 సెకండ్స్ అయింది ఒక ఫోటో తీసింది. మళ్ళీ చూద్దాం, చూసారా. అలాగే ఇది ఫోటో కంటిన్యూస్గా ప్రతి 3 సెకండ్స్కి ఫోటో తీసేస్తుంది అన్నమాట. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ మనకి ఏంటంటే, పవర్ బటన్ ఆఫ్ చేసినా కూడా మనకి ఇది ఫోటో కంటిన్యూస్గా తీస్తుంది అన్నమాట. చూసారా, ఇప్పుడు నేను ఆఫ్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, ఆన్ చేస్తున్నాను. చూసారా ఫొటోస్ తీస్తుంది, అదే అన్నమాట. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే, మనం పవర్ బటన్ ఆఫ్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఫొటోస్ తీసేస్తుంది అన్నమాట. మనకి చాలా యాప్లో మనం పవర్ బటన్ ఆఫ్ చేశారనుకోండి అక్కడితో ఎండ్ అయిపోతుంది అన్నమాట. మామూలుగా మనం కెమెరా ఆఫ్ చేశారంటే పవర్ బటన్ అక్కడితో తాగిపోతుంది, కంటిన్యూస్గా ఉండదు ఇంక పవర్ అక్కడ. సో ఈ యాప్ అలా కాదు, పవర్ బటన్ ఆఫ్ చేసినా కూడా కంటిన్యూస్గా ఇది తీసేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు స్టాప్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు మన గ్యాలరీలోకి వెళ్ళామనుకోండి, మన ఫొటోస్ అన్నీ ఆల్రెడీ ఇక్కడే స్టోర్ అవుతాయన్నమాట. మనకి ఇక్కడ ఫొటోస్ కనబడుతున్నాయి, చూసారా. ఇవన్నీ ఆటో కెమెరా యాప్ తీసిన ఫొటోస్ అన్నమాట. సో ప్రతి 3 సెకండ్స్కి ఆటోమేటిక్ ఇది క్యాప్చర్ చేస్తుంది, పవర్ బటన్ ఆఫ్ అయి ఉన్నా కూడా అన్నమాట. సో ఇలా మనకి ఈ ఆటో కెమెరా యాప్ కంటిన్యూస్గా మనం ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు అన్నమాట, ఇంటర్వెల్ సెట్ చేయడం ద్వారా. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఎలా ఒక వీడియోని పవర్ బటన్ ఆఫ్ చేసినా కూడా రన్ అవ్వాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఏ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.